రెవెన్యూ డివిజన్ స్థాయి అధికారికి బదిలీ అయినప్పటికీ తనకు ఉత్తర్వులు అందలేదని కింది స్థాయి ఉద్యోగుల వ్యవహరించి సుమారు మూడు పాటు శాఖాపరమైన ఉద్యోగుల్లో ఉత్కంఠ నింపిన వైనం వేములవాడలో బుధవారం చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే వేములవాడ సబ్ డివిజన్ను పదకొండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటిలో ఏర్పాటు చేశారు నూతన రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కావడంతో ఆర్డీఓగా లీలను కేటాయించగా ఆమె బాధ్యతలు స్వీకరించారు వేములవాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో మద్యం మానేరు ముంపు గ్రామాల సమస్యలు బోయిన్పల్లి మండలంలోని వెళాసాగర్లోని భూసేకరణ ఇతర పరిపాలనా పరమైన సమస్యలన్నింటినీ ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే రమేష్ బాబు నిత్యం శ్రమిస్తుండగా సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారి మాత్రం పనితీరులో నిర్లక్ష్యం వహిస్తూ వచ్చింది ఈ మేరకు ఈ నెల పదమూడవ తేదీన ఆమెను బదిలీ చేస్తూ వేములవాడకు పరంకుశం పవన్ కుమార్కు ఆర్టీఓగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు అయితే తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాల సందర్భంగా సద్రు ఆర్టీఓ పవన్ కుమార్ వేడుకలు పూర్తయిన తర్వాత బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించేందుకు వేములవాడకు చేరుకున్నారు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలకు ఆయన కార్యాలయానికి చేరుకున్నారు అయితే అప్పటికి విధుల్లో ఉన్న సదరు లీల తనకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదని ఛార్జీ ఇవ్వలేనని మొండికేశారు దీంతో జిల్లా కలెక్టర్ అనురాగ జయంతికి అధికారులు సమాచారం అందించగా బదిలీ అయిన ఉత్తర్వులను అనుసరించి తాను స్వయంగా ఉత్తర్వులను జారీ చేశారు అయినప్పటికీ అనేక కొరీలను పెట్టి ఆమె కార్యాలయ ఉద్యోగులను సైతం తిప్పలు పెట్టారు